ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. అమ్మమ్మా, అమ్మకి నేనంటే ప్రేమ తగ్గిపోయిందా? నా కోసమే ఇంటికొచ్చింది, నా కోసమే పప్పాని పెళ్లి చేసుకుంది. అందరికన్నా నేనంటేనే ఇష్టమని చెప్పేది. ఇప్పుడేమో డెవిల్ కోసం నన్ను కూడా వదిలి వెళ్ళిపోతాను అని చెప్తుంది. ప్రేమ తగ్గటం కాదురా, మీ అమ్మకి జాలి చాలా ఎక్కువైంది. దానివల్ల ఎన్ని నష్టాలు జరుగుతున్నా గుడ్డిగా నెత్తికెక్కించుకుంటుంది. ఇదంతా చూస్తూ నాకు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాలనిపించట్లేదు. నాకు కూడా ఇక్కడ ఉండాలనిపించట్లేదమ్మమ్మా. నేను మీ ఇంటికి వచ్చేస్తాను, అక్కడ నుండే స్కూల్కి వెళ్తాను. నువ్వొక్కడివే కాదు సిద్ధు, నేను కూడా వచ్చేస్తాను. అందరం వెళ్ళిపోతేనైనా నా కూతురికి బుద్ధొస్తుందేమో. కరెక్ట్ భారతి గారు, మనకన్నా ఆవిడ ఎక్కువైనప్పుడు మనమెందుకు ఇంట్లో ఉండాలి? ఇప్పుడే వెళ్ళిపోదాం. నేను వెళ్ళి బ్యాగులు తీసుకొస్తాను. పప్ప వచ్చిన తర్వాత చెప్పి వెళ్ళిపోదాం అమ్మమ్మ. అవసరం లేదు సిద్ధు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేద్దాం, సరేనా? ఆంటీ ఇలా ఇవ్వండి, రండి బయలుదేరదాం. రండి. మేము ఇంట్లో ఉండలేం బాబు. అదేంటండి సడన్ గా ఏమైంది? అందరూ అలా సైలెంట్ గా ఉంటే ఏం జరిగిందో ఎలా తెలుస్తుంది? మమ్మ వల్ల మేము వెళ్ళిపోతున్నాం పాప. అమ్మ వల్ల? అవును పాప. అసలు ఏం జరిగిందంటే, అభిని ఇంటికి తీసుకొచ్చింది నేను. ఆమె ఉండడం ఇష్టం లేనప్పుడు ఇక నేనెందుకు? నా కూతురు మీకు భార్యగా మీ మాట వింటూ సంతోషంగా ఉండాలి, సిద్ధుకి తల్లిగా ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉండాలి అనుకున్నాను. కానీ అభిలాషకి సేవలు చేస్తూ మనకి వ్యతిరేకంగా నడుచుకుంటుంది అనుకోలేదు. మంచితనం నేరం కాదు, కానీ విషం కక్కే పాముని నెత్తికెక్కించుకోవటం ప్రమాదం. ఆ విషయం సాక్షికి అర్థం కావట్లేదు. సాక్షి చేసిన పనికి నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను. దాన్ని మార్చటం మా తరం కాదు అనిపించి మేమే లక్ష్మిగారింటికి వెళ్ళిపోవాలనుకుని నిర్ణయించుకున్నాం. సాక్షి ఎక్కడుంది? ఇంకెక్కడుంటుంది? అభిని ఇల్లొదులు పొమ్మన్నందుకు గదిలో కూర్చుని ఏడుస్తుంటే సాక్షి ఓదారుస్తుంది. పదండి సాక్షి, 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 సాక్షి. అభి కోసం నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతానని చెప్పావా? అంటే ఒంటరిగా ఎక్కడికి వెళ్ళిపోతుందో అని. ఆ ఒంటరితనం ఆవిడ కోరి తెచ్చుకున్నదే, నువ్వెందుకు కూడా వెళ్ళడం? అంటే నువ్వు కూడా కుటుంబాన్ని వదిలేసి ఏకాకిలా బ్రతకాలనుకుంటున్నావా? ఇప్పుడేం గొడవ పడద్దు బాబు, మమ్మల్ని ప్రశాంతంగా ఇక్కడ నుండి వెళ్ళిపోనివ్వు. ఏదో ఒకరోజు సాక్షికి నిజం తెలుస్తుంది కదా, అప్పుడే మన దగ్గరకు వస్తుంది. రోజుకొక గొడవ జరుగుతున్నా తెలుసుకోలేని నిజం మనం లేకపోతే ఎలా తెలుసుకుంటుంది అత్తయ్య? నాకిష్టం లేకపోయినా ఆ డెవిల్ కావాలని నాతో మాట్లాడుతుంది. ఆవిడ వల్ల ఫస్ట్ వస్తుందనుకున్న ప్రాజెక్ట్ పోయింది. ఇంకా ఇక్కడే ఉంటే ఇలాంటివి చాలా జరుగుతాయి. అందుకే వెళ్ళిపోదాం,
నువ్వు కూడా మాతో పాటు వచ్చేసాయి. మనమెందుకు వెళ్ళాలి సిద్ధు? ఇది మన ఇల్లు, మన ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడే ఉండాలి. ఇష్టం లేని వాళ్ళు, నా మాటని వ్యతిరేకించే వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో వాళ్ళని వద్దనుకొని ఆవిడగారు పోయింది. ఎవరూ లేరని ఏడ్చి నా భార్యని ఏమార్చి తిరిగి ఇక్కడికి వచ్చింది. ఒక మనిషి మీద మనం చిరాకు, అసహ్యం పెంచుకున్నామని తెలిసి కూడా ఇక్కడే తిష్ట వేసినందుకు ఆవిడికి, సమర్థిస్తున్నందుకు మీ అమ్మకి బుద్ధి జ్ఞానం ఉండాలి. ఇప్పటికే విడాకులిచ్చిన భార్యని తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు అని నలుగురు నవ్వుతున్నారు. ఇప్పుడు మీరు కూడా వెళ్ళిపోతే ఎన్ని రకాలుగా మాట్లాడతారో మీరే ఆలోచించండి. ఎన్ని రకాలుగా నచ్చ చెప్పినా మంచి చెడులకి తేడా తెలియటం లేదు. ఇంట్లో వాళ్ళ బాధ పట్టించుకోవడం లేదు. అసలు నా మాటకి విలువే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో నుండి వెళ్ళిపోవాలంటే మీకన్నా ముందు నేనే వెళ్ళాలి. కానీ ఆ తప్పు నేను చేయను. మనలో ఎవ్వరిని చేయనివ్వను. ఇంకెప్పుడు నాకు చెప్పకుండా ఈ ఇంట్లో నుండి ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. రాసిద్దు. అభిలాష ఆయుష్, ఇంకొన్ని రోజులు అన్న జాలితోనే సపోర్ట్గా ఉన్నాను. ఆ నిజం చెప్పలేకపోవడం వల్లే అందరూ నన్ను నిందిస్తున్నారు, నా వల్ల బాధపడుతున్నారు. గీతు పేరు చెప్పి చాలాసార్లు తప్పించుకుంటున్నావన్నమాట. ఏం చేయను మరి, నాకు గీతు తప్ప వేరే ఫ్రెండ్స్ లేరు. ఏ కారణం దొరకడం లేదు. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది, ఇంకెన్నిసార్లు ఇలా అబద్ధాలు చెప్పాలో. ఎక్స్క్యూజ్ మీ ఆర్డర్ సార్. తీసుకుతను. నాకేం తినాలనిపించడం లేదు. ఇంట్లో సరిగ్గా తినడం లేదనే ఇలా రెస్టారెంట్లో కలిస్తేనైనా తృప్తిగా తింటావని ఇక్కడికి రమ్మన్నాను. ఇది కూడా వద్దంటే నేనే కాదు, ఈ డిష్ చేసిన షెఫ్ కూడా చాలా ఫీల్ అవుతాడు. తిను. సంతోషంగా ఉన్న ఈ క్షణం ఇక్కడే ఇలాగే ఫ్రీజ్ అయిపోతే బాగుండు అనిపిస్తుంది. మనస్ఫూర్తిగా కోరుకో, తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది. ఏమైంది తనుజ? సాత్విక్! ఓ, అతనేనా? సరే, నేను ఇక్కడి నుంచి వెళ్తాను. హాయ్ తనుజ. హాయ్. మీటింగ్ అంటే మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్తావు అనుకున్నాను. రెస్టారెంట్కి వచ్చావా? అంటే అనుకోకుండా ప్లాన్ చేంజ్ అయింది. ప్లానేనా లేక పర్సన్ని కూడా చేంజ్ చేస్తున్నావా? నువ్వు చెప్పిన ఫ్రెండ్ వాడేనా? హలో బ్రదర్, దాక్కున్నది చాలు కానీ ఇలా రండి.
పెళ్లి చూపలకు వచ్చిన రోజు నీ ఎక్స్ప్రెషన్ చూసిన రోజే నాకు డౌట్ వచ్చింది. డైరెక్ట్గా అడిగితే అబద్ధం చెప్తావని నీ గురించి సీక్రెట్గా తెలుసుకున్నాను. ఈరోజు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు. సాత్విక్ గారు, మన పెళ్లి ఫిక్స్ కాక ముందు నుంచే నేను చందుని లవ్ చేస్తున్నాను. మా ప్రేమ గురించి మా అత్తకి చెప్పడానికి భయపడి ఇప్పటి వరకు హైట్ చేశాను. అంత భయపడేదానివి ప్రేమించడం ఎందుకు? వీణ్ణి చూస్తుంటే మన స్టేటస్కి ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్నాడు. అసలు మీది నిజమైన ప్రేమ లేక టైం పాస్ లవా? బ్రదర్, కాస్త మర్యాదగా మాట్లాడండి. అక్క మీద రెస్పెక్ట్ వల్ల తనూజ నిజం చెప్పలేకపోయింది తప్ప మా ప్రేమ గురించి తప్పుగా మాట్లాడకండి. మీ ప్రేమ తప్పు గొప్పదో తేల్చాల్సింది నేను కాదు, తనూజ వాళ్ళ అక్క. ఇన్ని రోజులు నువ్వు మీ అక్కకి చెప్పలేకపోయినా మీ ప్రేమ కథని నేను ఇప్పుడు చూపిస్తాను. వద్దు సాత్విక్ గారు, మా అక్కకి చెప్పొద్దు ప్లీజ్. ఇలాంటి విషయాలు తనూజ చెప్పడం బెటర్. మీరు చెప్తే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వస్తాయి. నువ్వెవడ్రా మధ్యలో ఇంత భయపడేదాన్ని ప్రేమించడం, అబద్ధాలు చెప్పి సీక్రెట్గా మీట్ అవ్వటం, ఇలాంటి దాన్ని నువ్వు సపోర్ట్ చేయటం. మీ సంగతి నేను కాదు, నిహారిక గారే తెలుస్తారు. సాత్విక్ గారు, మీ చెల్లి గురించి. నా దగ్గర మా ఫ్యామిలీ దగ్గర డబ్బా కొట్టారు కదా, ఆమె నిజస్వరూపం ఏంటో డైరెక్ట్గా చూపించాలని వీడియో కాల్ చేశాను. ఏంటి సాత్వి అలా మాట్లాడుతున్నావు? అంతా మీ చెల్లి చలువే. నాతో డిన్నర్కి రమ్మంటే పద్ధతులు పరువు అని చెప్పింది. కాఫీకి రమ్మంటే ఫ్రెండ్ ఫ్యామిలీ అని తప్పించుకుంది. ఆ రెండు అబద్ధాలే, కావాలంటే మీరే చూడండి. తనూజ ఏమైంది? సాత్విక్ ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? మీరు చూడాల్సింది తనూజను మాత్రమే కాదు, పక్కనే ఉన్న తన బాయ్ ఫ్రెండ్ని కూడా. బాయ్ ఫ్రెండా? లేదు సాత్విక్, ఏదో పొరపాటు పడుతున్నావు. పొరపాటు పడుతుంది నేను కాదు మీరు. మీరు ఇంతగా గుడ్డిగా నమ్మబట్టే మీ చెల్లి మిమ్మల్ని నన్ను కూడా చీట్ చేసింది. సాత్విక్, తనూజ అలాంటిది కాదు, తనకి పెళ్లి ఇష్టమే. ఏదో మిస్టేక్ జరుగుంటుంది. ఎక్కడో కాదు, మీ దగ్గరే మిస్టేక్ జరిగింది. మీ చెల్లి మనసు తెలుసుకోకుండా నాకిచ్చి పెళ్లి చేయాలనుకోవటం మీ తప్పు. మీలాంటి వాళ్లతో సంబంధం కలుపుకోవాలనుకోవటం మేం చేసిన పెద్ద తప్పు. మనసులో కన్ను పెట్టుకుని నాతో తాళి కట్టించుకుంటే నా జీవితమే కాదు మీ పరువు మీ చెల్లి పరువు మొత్తం నాశనం అవుతుంది. ఇప్పుడు మీ ప్రేమ గురించే తెలిసింది. వీణ్ణి పెళ్లి చేసుకుంటావో పరువు పోయిందని ఇంటికెళ్ళి మీ ఫ్యామిలీ మొత్తం ఏడుస్తారో మీ ఇష్టం. తను ఏమైంది, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు చందు. చందు, సాత్విక్ ఇక్కడికి వచ్చి మా నిద్దరిని ఇలా చూస్తే ఏం? చందు, సాత్విక్. ఓహో, అతనేనా? అవును, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, మనం తర్వాత కలుద్దాం. సరే, నేను పార్కింగ్ లో వెయిట్ చేస్తాను, నువ్వు మాట్లాడేసిరా. ఓకే. హాయ్ తనూజ, నువ్వేంటి ఇక్కడ? అది ఫ్రెండ్ తో వచ్చాను. ఫ్రెండా? ఎక్కడ? ఏదో ఫోన్ వస్తే వెళ్ళింది,
నీతో టైం స్పెండ్ చేసే ఛాన్స్ మిస్ అయినందుకు చాలా హర్ట్ అయ్యాను. ఆ దేవుడే మళ్ళీ మనల్ని కలిపాడు. ఐస్ క్రీమ్ తింటావా? వద్దండి, ఆల్రెడీ ఫుడ్ ఫుల్ అయింది. ఐస్ క్రీమ్ ఏమీ హెవీగా ఉండదు, ఆర్డర్ చేస్తాను, తింటూ కాసేపు మాట్లాడుకుందాం. వెయిటర్ సార్, 2 ఐస్ క్రీమ్స్. ఓకే సార్. థ్యాంక్స్ తనుజ, నాతో టైం స్పెండ్ చేసినందుకు. నీలాంటి అమ్మాయి నా వైఫ్ కాబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు నీతో ఇంకా టైం స్పెండ్ చేయాలనుంది, కాకపోతే అర్జెంటుగా మీటింగ్కి వెళ్ళాలి. నిన్ను డ్రాప్ చేయనా? వద్దండి, నేను వెళ్తాను. ఓకే, బాయ్. బాయ్. రోజులుగా నీ పద్ధతి మాట తీరు చూస్తుంటే నువ్వు నా సాక్షివేనా అని అనుమానం వస్తుంది. సిద్ధు బాధని పట్టించుకోవడం లేదు, అత్తయ్యల కోపం ఆవేశం లెక్కలేదు. నిన్ను పొగిడిన ప్రతి ఒక్కరూ ద్వేషించుకునేలా చేస్తున్నావు. మీరు రాసే ప్రతి అక్షరానికి సమాధానమే నా మనసు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే రియాక్ట్ అవుతామని తెలుసు, కానీ మన కష్టానికి కారణమైన మనిషి మీద కూడా జాలి చూపించడం నాకు అస్సలు నచ్చడం లేదు. అభిని హాస్పిటల్లో కలవడానికి వెళ్ళినప్పుడే తనకి దూరంగా ఉండమని మాట తీసుకున్నాను, కానీ నువ్వేమో వెంట పెట్టుకొని ఇంటికే తీసుకొచ్చావు. అభికి నీరసం అని చెప్పావు, ఇంట్లో ప్రాబ్లంగా ఉంది, తిరిగి హాస్పిటల్లోనో లేదంటే ఏ అనాథ శరణాలయంలోనో జాయిన్ చేయమంటే మాట వినటం లేదు. అది మామూలు నీరసం కాదండి, తనకి క్యాన్సర్ ఆఖరి స్టేజ్లో ఉంది. ఎన్ని రోజులు బతుకుతుందో తెలియదు, కానీ ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండాలని తనకి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చాను. తీసుకొచ్చిన దానివి ఒక్కరోజు రెండు రోజులు ఉంచాలి అంతేకాని, ఇన్ని రోజులు ఇన్ని సమస్యలు వస్తున్నా మొండిగా అందరితో వాదిస్తున్నావే తప్ప ఆమెని మాత్రం ఇంట్లో నుండి పొమ్మని చెప్పడం లేదు. తనని వెళ్ళమనలేక మిమ్మల్ని బాధ పెట్టలేక నేనెంత మానసిక క్షోభ అనుభవిస్తున్నానో నాకే తెలుసు. నీకేం తెలీదు నా మనసులో నీ మీద ఎంత కోపం ఉందో, అంతకు మించిన ప్రేమ ఉంది. అందుకే అభిలాషని ఇంట్లో నుండి పంపించాలని అందరూ అనుకుంటున్నప్పుడు నువ్వు అడ్డుపడ్డావని తెలిసి కూడా నిన్ను బయటికి పొమ్మనలేకపోయాను. నువ్వంటే నాకంత ఇష్టం. మీ మంచి మనసు నాకు తెలుసండి, మా ఆయన బంగారం. నా మీద నీకు కూడా ప్రేముంటే సరిపోదు, ఆ ప్రేమని మాటల్లో చేసే పనుల్లో చూపించాలి. అయితే మీకు ఎన్నిసార్లు కోపం తెప్పించానో అన్ని మొదలు పెట్టనా? ముద్దు కాదు కదా, ముట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నావు. మీరు దూరంగా ఉండి నా మీద నిందలు వేస్తున్నారేంటి? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తప్పు నీదే. పెళ్ళైన తర్వాత నీకు దగ్గర అవ్వడానికి ఎంత ఆలోచించానో, ఇప్పుడు నీకు దూరంగా ఉంటున్నందుకు అంతే బాధపడుతున్నాను. ఆ బాధ కూడా నీకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదండి? మీరు నా మీద కోపడుతున్న ప్రతిసారి నాకు కూడా బాధగానే ఉంది. భార్యగా మీ కౌగిలిలో కరిగిపోవాలని నాకు మాత్రం ఉండదా? కానీ మన సుఖం కన్నా ఆఖరి రోజుల్లో ఉన్న అభి సంతోషం ముఖ్యమని ఇలా మొండిగా ఉంటున్నాను. నీకు అర్థమయ్యేలా ఇప్పటికెన్నోసార్లు చెప్పాను, అయినా సరే నీలో మార్పు లేదు. అందుకే ఇక నేను కూడా ఏమీ చెప్పకూడదనుకుంటున్నాను. నీకు నచ్చినట్టే ఉండు,
నాకు నచ్చినట్టు కాదండి. తెలిసి కూడా తప్పక తప్పు చేస్తున్నాను. క్షమించమని అడిగే అవకాశం కూడా లేనంతగా మీ కోపాన్ని చూస్తున్నాను. అభి ఆరోగ్యం గురించి ఎవరికీ చెప్పొద్దు అని మాట తీసుకోవడం వల్లే మన మధ్య ఈ అపార్థాలు, అబద్ధాలు, అనుమానాలు అన్నీ వస్తున్నాయి. తొందరగా అవన్నీ తొలగిపోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఏమైనా కావాలా? అభి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నా వల్ల నువ్వు పడుతున్న కష్టాలు నిందలో చూడలేకపోతున్నాను. నిన్నెలా చూడటానికైనా ఇక్కడికి వచ్చాను అనిపిస్తుంది. ఈ క్షణమే నేను చచ్చిపోవాలనుంది. పిచ్చి పట్టిందా నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? వాళ్ళన్న మాటలకి నాకేం బాధ లేదు, నువ్వేడవకు. అబద్ధాలకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఇంట్లో వాళ్ళ దగ్గర నిజం దాచింది సరిపోనట్టు నా దగ్గర కూడా నువ్వు ఇలా మాట్లాడాలా చెప్పు. నిన్ను ప్రాణంగా ప్రేమించే సిద్ధు నందు కూడా నీ మీద కోప్పడుతుంటే చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోనివ్వాల్సింది. అనవసరంగా అడ్డుపడి అందరికి శత్రువు అవుతున్నావు. ఆ శత్రుత్వం శాశ్వతం కాదు. వాళ్ల కోపాన్ని నేను మార్చుకోగలను. అసలు నువ్వు దాని గురించి ఆలోచించొద్దు. కళ్ళ ముందు జరుగుతున్నది చూస్తూ ఆలోచించకుండా ఎలా ఉంటాను? ఎన్ని రోజులు మీ బాధని కోరుకున్నాను, కానీ ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తే నాకు అర్థమవుతుంది. ఇక నా వల్ల కాదు సాక్షి, వాళ్ళు నిన్న అనే మాటలు వింటూ నాకు బ్రతకాలని లేదు. చనిపోయే ముందు ఒక్కసారి సిద్ధుతో మా అమ్మ అని పిలిపించుకోవాలని, నా పక్కన పడుకోబెట్టుకుని కథలు చెప్పాలని ఎన్నో కలలు కన్నాను. నీ కళ నిజం చేసి పూచి నాది.